అండి అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక కొత్త ట్రాక్టర్ అయితే సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారనమాట. కొత్త ట్రాక్టర్ అంటే మీరు అంచనా వేసి ఉంటారు, ఒక నెల కింద అని లేదా 2 నెలల కింద అని అయితే తీసుకుండా అయితే ఉండొచ్చు అని మీరు అయితే అనుకుంటున్నారు. కానీ ఇది 2 నెలలు 3 నెలలు అయితే తీసుకోలేదు, దాదాపు ఒక 2 డేస్ ఒక 3 డేస్ అయితే అవుతుంది అంతే. అంటే ఒక 2-3 రోజులు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. వెహికల్ సంబంధించిన పేపర్స్ కూడా అయితే రాలేదు. ఒకసారి అయితే క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. వెహికల్ తాపట్టు టోటల్ సెట్ అయితే అమ్ముతున్నారనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ కాస్ట్ అయితే ఎక్కువ అయితే ఉండిద్ది, ఎందుకంటే షోరూమ్ ప్రైజ్ అయితే చెప్తుంటారు కాబట్టి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ వెహికల్ అనమాట, అంటే తీసుకొని వచ్చే 2 రోజులు అయితే అవుతుంది, షోరూమ్ నుంచి తీసుకొచ్చే 2 రోజులు అయితే అవుతుందన్నమాట. మరి ఎక్కువ కాస్ట్ అయితే కాదనమాట. ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. టాటో ట్రాలీ, కేజీబుల్స్, కల్టివేటర్, రోటోవేటర్ ఇలా టోటల్ సెట్ అయితే అమ్ముతున్నారు. ఎవరైనా దగ్గరలో ఉంటే టోటల్ సెట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొబాటో వెహికల్, అలాగే ట్రాలీ ఇలా టోటల్ సెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. లొకేషన్, ప్రైజ్, మోడల్ అనేది చెప్తాం జరుగుతుందన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మరిన్ని ఇంకా వీడియోస్ చూడాలనుకున్నా లేదా ఇలాంటి వెహికల్స్ తీసుకోవాలనుకున్నా సెకండ్ హ్యాండ్లో మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీరు మన ఛానల్లో వచ్చే వీడియో అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ అయితే ఆల్ మీన్ ట్యాప్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అది మన వీడియో అనేది చూసి వెంటనే అయితే వీడియో అయితే ప్లే చేసి చూడొచ్చు అనమాట. దానికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ అనేది కూడా అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మనకి కుబాటో MU4501 బండి అనమాట. ఇది వచ్చేసి ఫోర్ వీల్ ట్రాక్టర్ అనమాట. తీసుకుని వచ్చే ఒక 2 డేస్ అయితే అవుతుంది. వెహికల్ తీసుకున్నది వచ్చేసి 2023 5వ నెల 1వ తేదీన అయితే తీసుకున్నారనమాట. అంటే దాదాపు మనకి ఈరోజు వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక 4 రోజులు అయితే అవుతుంది వెహికల్ తీసుకునే. 4 రోజులు ఎనకమల బండి అనమాట. అంటే నెల కూడా కాలేదు, వారం కాలేదు, ఇట్లా మనకి సంవత్సరాలు కూడా అయితే కాలేదు కాబట్టి ఎవరైనా కొత్త వెహికల్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ట్రాక్టర్ తాపట్టు మనకి టోటల్ సెట్ అయితే అమ్ముతున్నారు కాబట్టి ఒకసారి టోటల్ సెట్ కూడా అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, ట్రాలీ, కేజీబుల్స్, కల్టివేటర్, రోటోవేటర్ ఇట్లా టోటల్ సెట్ అనమాట. వెహికల్ సంబంధించిన హెచ్పి వచ్చేసి ఇది 45 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పి అనమాట వెహికల్ వచ్చేసి. రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ అనమాట. అంటే ఈ 4 రోజుల్లో తిరిగింది ఏమన్నా ఉందంటే అది ఎక్కువ అయితే తిరగలేదన్నమాట. తీసుకొచ్చి అక్కడ వెహికల్ అయితే పెట్టారు, వాళ్ళకి అవసరం లేదా అనుకున్నా మరి దేనికో సేల్ అయితే చేస్తున్నా అని అయితే చెప్పడం జరిగింది. ఫోర్ వీల్ ట్రాక్టర్ కుబాటో నుంచి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అది కూడా టోటల్ సెట్ కాబట్టి. వెహికల్ సంబంధించిన టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 13 లక్షలు అయితే చెప్తున్నారనమాట వాండర్ అనేది. అంటే టోటల్ సెట్ అంటే ఈ మాత్రం కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంజిన్, ట్రాలీ తీసుకోవాలనుకున్నా లేదా ఒక ట్రాక్టరే తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే షోరూంలో చెక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి 13 లక్షలు అయితే చెప్తున్నారు వాండర్ అనేది. మీరు మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో వరంగల్ డిస్టిక్లో అయితే ఉంది. వరంగల్ డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఒకసారి వెహికల్ చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే 100% ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. టైర్స్ అయితే 100% కండిషన్లో ఉంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, అలాగే గేర్ బాక్స్, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ ఎవరైనా కొన్నా సరే మీరు తిరగడం అనమాట, అంటే వెహికల్ తీసుకొని తిప్పుకోవడమే అనమాట. రిపేర్ లేదు, ఏం లేదు. షోరూమ్ ఇన్సూరెన్స్ ఉంది, షోరూమ్ కండిషన్ ఉంది. షోరూమ్లో మీకు ఏమైనా వెహికల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి తీసుకెళ్ళినా సరే వాళ్ళే ఫ్రీగా ఇన్సూరెన్స్ ఎలా రిపేర్లో ఏదైతే చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే ఏమైనా ఉన్నా సరే మీరైతే చెక్ చేసుకోండి. ఇలాంటి వెహికల్ తీసుకోవాలి సెకండ్ హ్యాండ్లో, ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడకండి. 13 లక్షలు అయితే చెప్తున్నారు కానీ ఇందులో కొద్దిగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో వరంగల్ డిస్టిక్లో అవుతుంది కాబట్టి వరంగల్ డిస్టిక్లో ఉన్నా సరే, వరంగల్ డిస్టిక్ పక్కన ఉన్నా సరే ఎవరైనా స్పాట్ అమౌంట్ కట్టి తీసుకోవాలనుకున్నా లేదా ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద టైటిల్ నెంబర్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి నాదే అనమాట. మీరు ఎవరైనా సరే ఈ విధంగా వెహికల్ మీ యొక్క వెహికల్స్ కూడా అమ్మాలి